cast as a role properly, not as a guest thing or anything. Kalki universe lo second third kuda raabothunnayi. Okati next vachi question, Pawan Kalyan and 10 Chandrababu Naidu gar akkada government form cheyagapothe Andhra Pradesh lo ఇప్పుడు ఈ టికెట్స్ రేట్స్ ఇంత హైక్ ఇచ్చే వాళ్ళు అయ్యి ఉండకపోయిండొచ్చు, లేకపోతే ఇంత నంబర్స్ మీకు వచ్చి ఉండకపోవచ్చు. దీనికి సంబంధించి మీ అభిప్రాయం? అదంతా అవ్వలేదు కదా సార్, హ్యాపీగా ఉన్నాం బేసిక్లీ, అదంతా అవ్వలేదు కాబట్టి సాటిస్ఫాక్టరీ. నాగశ్విన్ గారు హాయ్. హాయ్ సార్, ఈ సినిమాలో వైజయంతి మూవీస్లో అవడే సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు, నాని నవీన్ పోల్శెట్టి ఎందుకు లేరు? వన్ క్వశ్చన్. అండ్ సెకండ్ వన్, రిలీజ్ రోజున చాలామంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా కర్ణుడి కంటే అర్జునుడే గొప్ప అన్నట్టు ఒక డిబేట్ నడిచింది, వీటికి మీరేమంటారు? అంటే ఆ డిబేట్ రావడం అనేది చాలా మంచిది అనిపిస్తుంది సార్ బేసిక్లీ, ఎందుకంటే అది ఒక దాని గురించి ఆర్గ్యూ చేస్తుంటే సడన్లీ ఇంకొకటి తవ్వుతారు, ఇంకొకటి తవ్వుతారు, సడన్లీ మహాభారతము అండ్ ధర్మం అధర్మం గురించి ఫైట్ చేస్తూ ఉంటారు. సో అది మంచిది అనిపిస్తుంది. అండ్ నాని నవీన్ ఈ సినిమాలో ఈ పాటలో కుదరలేదు, బట్ డెఫినెట్లీ ఎక్కడ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టేస్తాను సార్. ఇటు సార్, ఇటు నాగ అశ్విన్ గారు సార్, ఇది నాగ అశ్విన్ గారు కల్కి కథ అనుకోవచ్చా? మహాభారతం కాకుండా అంతే అంతే, ఈ టైటిల్ దొరికింది కాబట్టి నాగశ్విన్ కల్కి అని పెట్టిన వస్తుంది. ఇప్పుడు భారతంలో కృష్ణుడికి అశ్వత్థామకి పునర్జన్మ ఉంది, కర్ణుడికి లేదు, దాన్ని మీరు ఎలా తీసుకున్నారు, ఎక్కడి నుంచి అడాప్ట్ చేశారు? వీరమరణం పొందిన వాళ్ళంతా ప్రాప్తి మోక్ష ప్రాప్తి పొందుతారని ఉంది భారతంలో మన ప్రవచనకర్తలు కానీ పెద్దవాళ్ళ పుస్తకాలు కానీ. ఈ కర్ణుడే ఎంచుకోవడం కారణం ఏంటి? పార్ట్ టూ సార్, పార్ట్ టూ. పార్ట్ టూ ఓకే. అయితే శంభాల నగరం అనేది కూడా ఉంది ఆల్రెడీ, అక్కడ అతీంద్రమైన శక్తులు మనిషి మనుషులు ఉన్నటువంటి వ్యక్తులు యోగులు సిద్ధులు ఉన్నటువంటి ఉంటారు ఉంటారు అవును సార్. మరియమ్మ తర్వాత ఇంకా క్రిస్టియన్స్ పేర్లు మూడు వస్తాయి దేశంలో, వివిధ దేశాల యొక్క మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, టిబెటియన్స్ కానీ రకరకాల కానీ. వీళ్ళందరినీ అసలు ఎందుకు పెట్టడం కారణం ఏంటి అంటే, నాకు శంబాలా అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపిస్తుంది అంటే సార్, శంబాలా అనేది మనం అనుకుంటాము అండ్ మన కల్చర్లో మన హిందూ రిలీజియన్లో ఉంది, టిబెటిన్లో ఉంది, టిబెటన్స్ కూడా శంబాలా అంటారు, షాంగ్రిలా అంటారు, పర్షియన్ రిలీజియన్లో వాళ్ళకు ఒక సిమిలర్ ఐడియా ఉంది, వాళ్ళకు కూడా సేమ్ ఒక హిడెన్ ప్లేస్, వాళ్ళు కూడా మౌంట్